శీఘ్ర వివాహ ప్రాప్తిని సత్సంతానమును కలిగించే శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. ఓంకార రూప శరణాశ్రయ సర్వసూనో సింగార వేల సకలేశ్వర దీనబంధో సంతాపనాశన సనాతన శక్తి హస్త శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబం పంచాద్రివాస సహజాసుర సైన్యనాథ పంచామృత ప్రియ గుహ సకలాధివాస గంగేందు మౌళితనయ మయిల్వాహనస్త శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబం ఆపద్వినాశక కుమారక చారుమూర్తే తాపత్రయాంతక దయాపర తారకారే ఆర్తాభయ ప్రద గుణ త్రయ భవ్య రాసే శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే స్వర్లోకనాథ పరిసేవిత శంభుసూనో త్రైలోక్యనాయక షడానన భూతపాద శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య జ్ఞానప్రియాఖిల దురంత మహావనఘ్నే దీనవన ప్రియ నిరామయ దాన సింధో శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం ఇతి శ్రీకార్తికేయ కరావలంబ స్తోత్రం. ఈశ్వరుని ద్వితీయ పుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు మొదలైన అనేక నామములతో భక్తులచే పూజింపబడుచున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరించబడుతుంది. దీనిని చెంపా షష్ఠి అని ప్రవార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి అని కూడా వ్యవహరిస్తారు. తమిళులు దీనిని స్కంద షష్ఠి అని పిలుస్తారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. గంగా గర్భంలో తేజోరూపంలో జన్మించినందుకు గాంగేయుడని ఆరుగురు కృతిగలు వానిని పెంచి పెద్ద చేసినందువలన మరియు ఆరుముఖములు గలవాడు అయినందువలన కార్తికేయుడని షణ్ముఖుడని గౌరీశంకరుల పుత్రుడైనందువలన కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించారు. పరమేశ్వరుడు శూలమును జగన్మాత పార్వతి కుమారునికి దీవించి శక్తి అను ఆయుధమును ప్రసాదించారు. ఈ విధముగా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు 12 చేతులతో మహోగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణములను ధరించి సర్పరూపం దాల్చి రాక్షసులను చిందరవందర చేసి భయంకరముగా జరిగిన యుద్ధములో తరకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన షణ్ముఖునికి
దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరించుకుని ఆయనను ఆరాధించుకుంటున్నాము. కార్తికేయుని లేదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయని, వివాహము కాని వారికి శీఘ్ర వివాహము జరిగి సత్సంతాన సౌభాగ్యం కలుగుతుందని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క అపారమైన విశ్వాసము. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం చే ఇబ్బంది పడుతున్న వారు, సకాలములో వివాహము కాని వారు వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణమును ఈ షష్ఠి నాడు చేయడం మనకు తెలిసిన విషయమే. తమిళనాడు ప్రాంతంలో కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకు వెళ్లి ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. ఈ కావడిలో ఉండే కుండలను పంచదార పాలతో నింపుతారు. కావడిలో నింపే పదార్థములు వారి వారి మొక్కులను బట్టి ఉంటుంది. ఈ దినమున నాగప్రతిష్ఠ చేసిన వారికి తప్పక సంతానము కలుగుతుందనే నమ్మకం భక్తులలో బాగా ప్రబలి ఉంది. ఈ రోజున దాన ధర్మములు ఆచరించిన వారికి గ్రహ బాధలు నివారింపబడి జీవితము సుఖమయమవుతుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ కార్తికేయాయ నమః. ఓం శ్రీ కుమారస్వామినే నమః. ఓం శ్రీ స్కందాయ నమః. ఓం శ్రీ షణ్ముఖాయ నమః. ఓం శాంతి శాంతి శాంతిః.